చక్కెర వేయకుండా, బెల్లం వాడకుండా తీయగా ఈ లడ్డూలు చాలా బాగుంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా షుగర్ పేషెంట్లకైనా ఒక్కటి తిన్నా ఎంతో బలం అండి. చాలా హెల్తీ ఈ లడ్డూలు అయితే. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు డ్రై అంజీర్ని తీసుకున్నాను, తర్వాత కిస్మిస్లను తీసుకున్నాను ఒక అరకప్పు వరకు. ఈ డ్రై అంజీర్లను కిస్మిస్లను ఒక బౌల్లోకి వేసుకొని వేడి నీళ్ళను, నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి వేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కొన్ని బాదం, కొన్ని నువ్వులు, కొన్ని గుమ్మడి గింజలు. మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు, నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. బాదాములను అన్నీ కూడా కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు ఈ డ్రై అంజీర్ అండ్ కిస్మిస్లను వాటర్ స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి. మెత్తగా అవుతాయి కాబట్టి ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని, ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకొని మిక్సీ బౌల్లోకి నువ్వులు, తర్వాత బాదం, తర్వాత గుమ్మడి గింజలు, ఇంకా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ముక్క చెక్కలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు. తర్వాత ఒక ప్యాన్లోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వులు, బాదం వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో. తర్వాత కొద్దిగా ఇలైచి పొడి వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకొని పెట్టుకున్న అంజీర్ అండ్ ద్రాక్ష పళ్ళ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలండి. ఇంకా మీ దగ్గర ఉంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఈ రకంగా అంతా కూడా బాగా కలిపేసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలండి. వీటిని మనం ఒక గాజు సీసాలో వేసుకుంటే నెల రోజుల పాటైనా పాడవ్వకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఎదిగే పిల్లలకి ఇస్తే మంచిగా రక్తం వస్తుందండి, చాలా మంచిది హెల్త్కి. అండ్ ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. అన్ని రకాల న్యూట్రిషియన్స్ ఈ లడ్డూలో ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి సాఫ్ట్గా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి.